चारिटी मैच कंडक्ट वच्चामु ईसारी कूडा से नो टू ड्रग्स अंड से नो टू प्लास्टिक अने निनादंतोने ముందుకెళ్తున్నాము జనరల్ గా ఒక నినాదంతో మేము ముందుకెళ్తాం ఈసారి సే నో టు డ్రగ్స్ అండ్ సే నో టు ప్లాస్టిక్ అనే రెండు నినాదాలతో ముందుకెళ్తున్నాము దీనికి సినీ తారలు అందరూ కూడా ఎక్కువగా స్పందించి దాదాపు 40 మంది సినీ తారలు బిగ్ బాస్ యాక్టర్స్ జబర్దస్త్ యాక్టర్స్ అందరూ కూడా వస్తున్నారు ఎక్కువ స్పందన ఉంది ఈసారి ఎందుకంటే రెండు ఏళ్ళు కరోనా తర్వాత ఏ రకమైన ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ లేకపోవడం కూడా ఈ స్పందనకు కారణం అనుకుంటాను అందులో ఆదివారం కూడా ఉంది మంచి స్పందన ఉంది టికెట్స్ కూడా మేము ఎక్కడ సేల్ చేయలేదు ఫ్రీ టికెట్స్ ఇచ్చాము స్వచ్ఛంద సంస్థలకు కాలేజెస్ కు యువతకు అందరికి ఇచ్చేసాము టికెట్స్ కూడా అయిపోయినాయి టికెట్స్ లేని వాళ్ళు దయచేసి ఎక్కడ కూడా ఆ రోజు ఇక్కడ రావొద్దండి पीटीसी ग्रेड गेट ए बीसीडी अनी नालु गेट्स उन्नाई आ गेट्स द्वारा दग्गर इंतकु मुंदु ए रकंगा अयिते माकु पीटीसी वाळ्ळु सहकरिंचि गेट्स ओपन चेसि मल्ली आ गेट्स द्वारा गाने रावालन्नारु फस्ट रोड नुंचि नालुगो रोड नुंचि वच्चे वाळ्ळकु सी अंड डी गेट्स लक्ष्मी नगर नुंचि वच्चे वाळ्ळकु बी अंड ए गेट्स उन्नाई आ गेट्स द्वारा गाने रावाल తర్వాత పార్కింగ్ కూడా అరేంజ్ చేశాం ఇప్పుడు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ రోడ్ నుంచి ఫిఫ్త్ రోడ్ వరకు ఉన్న బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఏరియాలో పార్కింగ్ చేసుకోవాలా అలాగే లక్ష్మీనగర్ ఏరియా నుంచి వచ్చే వాళ్ళు పీటీసీ గ్రౌండ్స్ లో సి గ్రౌండ్ లో వాళ్ళు పీటీసీ వాళ్ళు కనిపించి వాళ్ళ అక్కడ గ్రౌండ్ లో మనకు పార్కింగ్ ఇచ్చారు అక్కడ మాత్రమే పెట్టుకోవాలా పార్కింగ్ కి ఏ రకమైన అంతరాయం కూడా కలిగించకూడదు తర్వాత గేట్స్ దగ్గర కూడా మీరంతా ఈ కార్యక్రమం మీది ఈ కార్యక్రమం ప్రజలది ఎందుకంటే ఇది మీరు సహకరిస్తేనే సక్సెస్ అవుతారు మీరు సహకరించకపోతే మాలాంటి వాళ్ళు ముందు వచ్చి ఇటువంటి పెద్ద కార్యక్రమాలను చేపట్టడానికి ఎవరు ముందుకు రారు సహకరించరు కాబట్టి ప్రజల సహకారం లేనిదే ఈ కార్యక్రమాలు ముందుకు రావు ఏదో 100-200 మంది పోలీస్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని కంట్రోల్ చేయాలంటే 10-20 వేల మంది ఇక్కడ వస్తారు కంట్రోల్ చేయాలంటే కాదు మీరే కంట్రోల్ చేసుకోవాలా ఈ కార్యక్రమాన్ని మీరే విజయవంతం చేసుకోవాలా కాబట్టి మీరే సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోండి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పాత్రికేయులు కూడా ఈ అవేర్నెస్ పార్కింగ్ అవేర్నెస్ గేట్స్లలో వాళ్ళు క్రమశిక్షణగా వచ్చి అక్కడ బయట నుంచి వచ్చి ఎంతోమంది తారలు ఎందుకంటే తారలు భయపడతారు కానీ అనంతపురానికి ఇది మూడోసారి వస్తున్నట్టే అనంతపురం అంటే మేము ముందు ఉంటాము అక్కడ ఎంతో మాకు ఆదరణ ఉంటుంది ప్రజలు మాకు ఇబ్బంది పెట్టరు అక్కడంతా సహకరిస్తారని ఒక మంచి పేరు ఉంది ఇక్కడ ఎందుకంటే మూడోసారి వస్తున్నారు కాబట్టి మాకు అనంతపురం అంటే లేదు ఎంతో ఎందుకంటే మీకు తెలుసు అనంతపురానికి ఇంకో రకంగా ఏ రకంగా పేరు ఉందో మనకు అనంతపురం అంటే ఉంది ఇక్కడ ఎందుకంటే మూడోసారి వస్తున్నారు కాబట్టి మాకు అనంతపురం అంటే లేదు ఎంతో ఎందుకంటే మీకు తెలుసు అనంతపురానికి ఇంకో రకంగా ఏ రకంగా పేరు ఉందో మనకు అనంతపురం అంటే తెలుసు అటువంటిది తారలు అనంతపురం అంటే మేము వస్తాం అక్కడ మంచి సహకారం ఉంటుంది ఏ రకమైన ఇబ్బంది ఉండదు అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు కూడా సంతోషంగా వస్తున్నారు వాళ్ళని అందరిని కూడా మనం కూడా సంతోషంగానే వాళ్ళకు ఇక్కడ నుంచి అన్ని సహకారాలు అందించి పంపించాల్సి వస్తుంది కాబట్టి ప్రజలందరూ సహకరించండి క్రమశిక్షణ పాటించండి పోలీసు వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా సహకరించండి ఇక్కడ వాలంటీర్స్ కూడా దాదాపు 300 మంది వాలంటీర్స్ 200 మంది నుంచి బౌన్సర్స్ వస్తారు వాళ్ళు ఎందుకంటే బౌన్సర్స్ మనం ఎవరు అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు మనము ప్రెస్ అనేది తెలియదు మనము ఒకవేళ కార్పొరేటర్ అనేది తెలియదు ఎక్కడన్నా వాళ్ళు డ్యూటీ చేసేటప్పుడు ఎక్కడన్నా కొంచెం మీరు పక్కకి వెళ్ళండి అది అని దెబ్బలాట అది ఏదైనా జరిగినప్పుడు కూడా వాళ్ళకి సహకరించాలి ఎందుకంటే మనం ఎవరు అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి బౌన్సర్స్ బయట వాళ్ళు కాబట్టి వాళ్ళకి సహకరించాలా క్రమశిక్షణగా మనం ఉంది వాళ్ళకు ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేయాలి ఎందుకంటే చాలా మ్యూజికల్ కాన్స్ ఇది కేవలం క్రికెటే కాదు క్రికెట్కు మరియు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి తర్వాత జబర్దస్త్ స్కిట్స్ ఉన్నాయి బిగ్ బాస్ స్కిట్స్ ఉన్నాయి తర్వాత మిమిక్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి హీరోయిన్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఎంటర్టైన్మెంట్ ప్లస్ క్రికెట్ రెండు కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి అందరూ సహకరించండి అందరూ పాస్ లేని వాళ్ళు ఈ ఇక్కడ ఎప్పుడు కూడా ఎంట్రెన్స్ దగ్గర ఉంటాయేమో లే లోపల ట్రై చేసుకోవచ్చు లే గోడ దుంకొచ్చు లే అనేది అటువంటి ప్రయత్నాలు ఏవి చేయొద్దండి అని నేను మరొకసారి అందరికీ పేరు పేరున మనవి చేసుకుంటున్నాను పాస్ లేని వాళ్ళు ఫ్రీ ఎంట్రీ అన్నాం కానీ ఫ్రీగా రావచ్చు అని దాని అర్థం కాదు పాస్ ఉన్న వాళ్ళే రావాలనే అర్థం చేసుకొని మరొకసారి మీరు వివరించాలని నేను కోరుకుంటూ అక్కడ ఎవరైతే గేట్ల దగ్గర సిబ్బంది ఉంటుందో పోలీస్ సిబ్బంది కానివ్వండి బౌన్సర్ సిబ్బంది కానివ్వండి వాలంటీర్ సిబ్బంది కానివ్వండి వాళ్ళందరికీ మీరు సహకరించి విజయవంతం చేసుకోవాలని నేను మరొకసారి కోరుకుంటున్నాను ఏదైనా మీకు
డౌట్స్ ఉంటే ఫ్లెక్సీలపైన టికెట్లపైన ఫోన్ నెంబర్ వేసిన ఫోన్ నెంబర్కు మీరు సంప్రదించవచ్చు. ఒకవేళ ఆదివారం మీరు ఈ షో ఉంది కాబట్టి శనివారం సాయంత్రమే ఏ గేట్ ఎక్కడుంది అని మీరు ఒకసారి ట్రయల్ వచ్చి చూసుకొని ఎక్కడెక్కడ సీట్స్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ గ్యాలరీ ఉంది, విఐపి గ్యాలరీ ఎక్కడుంది, గేట్స్ ఏ ఎక్కడుంది, బి ఎక్కడుందో చూసుకొని వెళితే మరుసటి రోజు మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు మీ యొక్క ప్లేస్ గేట్స్ ఎక్కడున్నాయని ఒకరోజు ముందే చూసుకుంటే బాగుంటుంది. టికెట్స్ లేకుంటే మాత్రం స్టేడియం దగ్గర రావద్దని మరీ కోరుకుంటున్నాం. మేము టికెట్స్ సేల్ చేయలేదు, ఉచితంగానే టికెట్స్ ఇచ్చాం కాబట్టి ఎవరు కూడా టికెట్ సేల్ ఉన్నాయో బ్లాక్లో ఉన్నాయో మరి అటువంటి 10 గంటల నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు ఉంటుంది. ఇది 10 ఓవర్లకు ఒకసారి టీ బ్రేక్ ఉంటుంది. ఇక్కడ నీళ్ళు అవి అరేంజ్మెంట్స్ ఉంటాయి. అయితే ఫుడ్ కూడా మీరు ఇంటి నుంచైనా తెచ్చుకోవాలా లేదంటే ఏదైనా సమోసాలు అవి బయట గేట్స్ దగ్గర అక్కడ సేల్ చేసుకుంటే క్యాంటీన్స్ ఉంటాయి, వాళ్ళు మీరు అక్కడ కొనుక్కొని తినాలి. వాటర్ అరేంజ్మెంట్స్ అయితే పాకెట్స్ అరేంజ్మెంట్ చేశాము, అయితే కూడా మీరు మీ సేపర్ సైడ్ మీరు వాటర్ తెచ్చుకుంటే బాగు. టీ ట్వంటీ ఫస్ట్ 20 సెకండ్ 20. ఇప్పుడు ఈ జెట్స్కు నేమ్ ఏం పెట్టలేదు. అప్పటికప్పుడు ఏం చేస్తామంటే ఈ టీమ్స్లో ఒక క్యాప్టెన్ ఎన్నుకుంటారు, వచ్చిన వాళ్ళలో సీనియర్లో ఒక క్యాప్టెన్ ఎన్నుకుంటారు, అప్పటికప్పుడు నామకరణం చేసుకుంటారు. ఇప్పుడే నామకరణం చేసుకుంటే నేను మొన్న కూడా అన్నాను, మేము మాకు ఇష్టం ఉంటే ఎన్టీఆర్ టీము వైఎస్ఆర్ టీము మూడీ కప్ అని చెప్పుకోవచ్చు. ఈ 11 మంది ప్లేయర్స్ యూనిటీ ఉంటుంది, ఆ యూనిటీలో ఉంటే తమన్ క్యాప్టెన్ అనొచ్చు లేదంటే ఓంకార్ క్యాప్టెన్ అనొచ్చు, వాళ్ళలో ఒక సీనియారిటీని వీళ్ళు, ఎందుకంటే అందరూ మేము ఒక ఆర్టిస్టులో ఒకరిని క్యాప్టెన్ చేసుకుంటారు సీనియర్ని, ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక టీమ్గా వస్తున్నారు, వాళ్ళు హీరోగా ఎంత పెద్ద హీరో అన్నా కావచ్చు కానీ ప్లేయర్గా అతను నైపుణ్యత సాధించిన వాడిని ఇక్కడ క్యాప్టెన్ చేసుకుంటారు. ఇప్పుడు ఇంతకుముందు బాలకృష్ణ గారు క్యాప్టెన్గా ఉన్నారు, శ్రీకాంత్ క్యాప్టెన్గా ఉన్నారు. హీరోగా చూసుకుంటే బాలకృష్ణ గారు పెద్ద హీరో కానీ శ్రీకాంత్ గెలిచాడు, మన బాలకృష్ణ గారు ఓడిపోయారు. కాబట్టి ఇక్కడ హీరో పెద్దవాడగా అనేది కాదు, ఆటలో వాళ్ళ ఆట నైపుణ్యత అనేది ఇక్కడ కౌంట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు అక్కడ రేపు వచ్చినప్పుడు ఇక్కడ టీమ్స్ ఎన్నుకుంటారు. ఇక్కడ ఒక టీమ్కు బ్రాండ్ అంబాసిడర్గా ఇక్కడ వచ్చిన విఐపీలో మేబీ పొలిటీషియన్స్ కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, ఎస్పీ కానివ్వండి, వాళ్ళని ఒక బ్రాండ్ అంబాసిడర్ చేస్తాం. వచ్చిన విఐపీస్లో ఒకరిని మనము టాస్క్ ఎన్నుకుంటాం, వచ్చిన ఒక విఐపీని లాస్ట్లో కప్పు ప్రజెంట్ చేయడానికి ఒక విఐపీని, విన్నర్ కప్ ప్రజెంటేషన్ ఒక విఐపీతో, రన్నర్ కప్ ప్రజెంటేషన్ ఒక విఐపీతో, వచ్చిన విఐపీస్ అందరినీ కూడా సాటిస్ఫై చేసి ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా అందరికీ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనం అందరినీ కలుపుకొని ముందుకు. గారు సంజయ్ గారు లాస్ట్ టైం కూడా ఇక్కడ ఆడారు, ఆయన కూడా మంచి ప్లేయరు, రంజీ ప్లేయర్ అనుకుంటా, ఆయన కూడా నేను కూడా ఆడతానన్నారు కాబట్టి ఆయన కూడా సినీ తారలతో పాటు ఐజీ సంజయ్ గారు కూడా లాస్ట్ టైం కప్ లాంచ్ కూడా వచ్చారు ఆయన ఏపీ లేటింగ్స్, సో ఆయన కూడా సినీ తారలతో ఆయన కూడా వన్ ఆఫ్ ది ప్లేయర్గా అనంతపూర్ పీపీసీలో ఆడుతున్నారు. ఆయన గతంలో ఐజీ పీపీసీ ఉన్నారు, పోలీస్ ట్రైనింగ్ కాలేజ్కు ఆయన కూడా సినీ తారలతో వన్ ఆఫ్ ది ప్లేయర్. కాకపోతే అక్కడ 50% స్టేడియమే ఉంది, నేను ఇంత రిస్క్ తీసుకొని ఇంత ఎస్టాబ్లిష్ చేసి అక్కడ 5,000 పీపుల్కు నేను సాటిస్ఫై చేయగలుగుతాను, ఇక్కడ 15,000 to 20,000 పీపుల్ వస్తారు. అకామిడేషన్ అక్కడే, నౌ దే ఆర్ స్టేయింగ్ ఇన్ ఆర్బిటీ బట్ దే ఆర్ ప్లేయింగ్ ఇన్ పీటీసీ. ఇక్కడ స్టేయింగ్ ఆఫ్ అకామిడేషన్ లేదు బట్ అక్కడ స్టే అకామిడేషన్ ఉంది, ఇక్కడ ప్లే గ్రౌండ్స్ ఉంది. ఇప్పుడు మీకు వర్షం వచ్చినా మీకు పైన సన్సెట్స్ ఉన్నాయి, కొద్దిసేపు ఎండ రాదు, అక్కడ ఎండ పడుతుంది. ప్లస్ ఇందులో మీకు 25% స్టేడియం, ఇక్కడ మీకు అక్కడికంటే 4 times ఎక్కువ ప్లేస్ ఉంది. ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు, చూడండి ప్రాక్టీస్ చేసుకుంటాం. ఆల్రెడీ ప్రాక్టీస్ అక్కడ 4 times చేశారు, నేను మొన్న కూడా హైదరాబాద్లో 4 times ప్రాక్టీస్ చేసుకుని వస్తున్నాను. ఎక్కువ మంది అకామిడేట్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు కదా అనే ఉద్దేశంతో నేను పీటీసీకు ఇక్కడ. ఇప్పుడు ఆండ్రోరియం అనేది ఇప్పుడు మనకు మనం ఏమిస్తున్నాము ఏమి అనేది మనం అది చెప్పడం కాదు, నాకు షెటిల్ షెటిల్గా నాకున్న పరిచయాలతోటి నేను తీసుకుంటాను. ఇప్పుడు సోషల్ కాజ్ ఉంది కాబట్టి, డబ్బు అనేది కాదు వాళ్ళు మెయిన్గా అట్రాక్షన్. ఇప్పుడు ఏదైనా రిబ్బన్ కటింగ్కి ఒకవేళ 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు తీసుకోండి, అది కమర్షియల్ కాజ్. సే నో టు డ్రగ్స్ అనేది, ఎందుకంటే మీకు తెలుసు డ్రగ్స్ అనే బ్యాడ్ నేమ్ సినీ తారలతో మొదలైండేదని మొత్తం ఆల్ ఇండియాకి తెలుసు, టాలీవుడ్ తారలకు ఎంత చెడ్డ పేరు వచ్చింది, వాళ్ళకు కూడా మాకు వచ్చిన ఈ చెడ్డ పేరుని మేము
ఈ తొలగించుకోవాలి. ఒకరిద్దరు చేసిన దానికి టాలీవుడ్ డ్రగ్స్లో ఉన్నారు అనేది చెడ్డ పేరు తొలగించుకోవాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళు కూడా ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంది. డబ్బు సమస్య కాదు, ఏదో కారు లేకపోతే కాస్ట్యూమ్స్. వాళ్ళు బయటికి రావాలంటే న్యాచురల్ ఫేసెస్తో రాలేదు. వాళ్ళు మేకప్ చేసుకోవాలంటే కూడా వాళ్ళకి 5,000-10,000 ఖర్చు అవుతుంది. అంటే ఆ పిల్లకాడు చూస్తుంది అంటే డబ్బుతో కాదు, వాళ్ళ కాజ్ ఇంపార్టెంట్. సే నో టు డ్రగ్స్, మనమే ఉన్నాం సే నో టు ప్లాస్టిక్. ఆ కాజ్కు అట్రాక్ట్ అవుతారు. లేకపోతే వాళ్ళు ఓపెనింగ్కు దానికి రావాలంటే అది కమర్షియల్ కాదు అవుతుంది. కాబట్టి నాకున్న పర్సనల్ రిలేషన్ ఎందుకంటే 2011 నుంచి ఇప్పుడు నేను అనంతపురం నాకు కొంత గ్రామం రమ్మంటే ఓకే అండి. అదే మనం ఖత్తర్కి వెళ్తున్నప్పుడు అక్కడికి వెళ్తున్నప్పుడు 3-4 డేస్ వచ్చి డెఫినెట్గా వాళ్ళకి ఏదైనా మనం హాండ్ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు ఊరికే వస్తామన్నా హాండ్ఓవర్ చేస్తుంది. అది మనం పబ్లిక్లో ఏం తీసుకున్నాము ఏమనేది కాదు, మనం విమానంతో వస్తున్నారు కాబట్టి వీ హ్యావ్ టు థ్యాంక్ఫుల్ టు దెమ్. దాన్ని మనం ఓపెన్గా కమర్షియల్స్ డిస్కస్ చేసుకునే అవసరం అయితే లేదు.